24వ అభ్యర్థి అయిన నీలం దినేష్ యొక్క అతను చేసేటువంటి సేవలకు అతను చేస్తున్నటువంటి ఇక్కడ 24వ వార్డ్ అంటే చాలా పవర్ఫుల్ సిద్ధిపేటలోనే అతి ముఖ్యమైనటువంటి ఒక ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వీధి గాని వాడ గాని కాలనీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చాలా పవర్ఫుల్ గా తీసుకుంటారు సో నీలం దినేష్ కు సపోర్ట్ చేస్తూ ఒక ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా అంటే ఒక ఫేస్‌బుక్ లో ఫ్రెండ్ అయినటువంటి ఒక మిత్రుడు తనకు సపోర్ట్ ఇస్తూ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు సో అతనికి సపోర్ట్ ఇస్తూ ఇక్కడ తిరుగుతున్నటువంటి టైం లో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కావచ్చు దినేష్ యొక్క ఆలోచన దృక్పథం కావచ్చు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి నా పేరు శ్రీనాథ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ లో ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనే దాంట్లో పిహెచ్డి చేస్తున్నాను జనరల్ గా ఏందంటే నాకు ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే చాలా అభిమానం ఎందుకంటే వాళ్ళకి దేశభక్తి జాతీయవాదం ఎస్పెషల్లీ రాజకీయాల్లో యువకులను బాగా ప్రోత్సహిస్తారు అందుకే నాకు ఆర్ఎస్ఎస్ బీజేపీ అంటే అభిమానం నేను అందుకనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించి నేను కూడా కొన్ని వీడియోలు చేయడం కొన్ని పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తుంటాను అన్నమాట ఆ క్రమంలో ఈ సిద్దిపేట నుంచి వెళ్ళి బీజేపీకి అంటే ఈ ఇప్పుడు ఎవరైతే టికెట్ ఇచ్చారు 24వ వార్డులో నీలం దినేష్ నాకు ఎప్పుడో పరిచయం అయ్యాడు ఒక 6-7 నెలల కింద ఆ దినేష్కు అంటే ఈ 24వ వార్డు యొక్క అంటే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో రాజనర్సు ఆయన దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ ప్రస్థానం అంట రాజకీయ ప్రస్థానం ఆయన 3 దఫాలుగా చైర్మన్గా చేసిండంట ఆయన హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడంట హరీష్ రావుకు ఒక గుండెకాయ లాంటివాడంట ఈ వార్డే సిద్దిపేటకు ఒక గుండెకాయ లాంటిదంట అటువంటి దగ్గర అరే దినేష్కు ఒక 26 ఏళ్ళ యువకుడికి వాళ్ళ నాన్న ఒక టెంట్ హౌస్ నడుపుకునే వ్యక్తి ఈ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది అటువంటి ఒక చదువుకున్న వ్యక్తికి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అసలు రాజకీయ నేపథ్యమే లేనటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడము ఇంత పెద్ద వ్యక్తి మీద పోటీ చేపించడము భారతీయ జనతా పార్టీ నాకు మళ్ళీ చాలా మంచిగా అనిపించింది ఆయన అందుకని నేను ఒక 1 వారం రోజులు ఇక్కడ ఉండి దినేష్ కోసం పనిచేద్దామని చెప్పేసి అన్ని పనులు వదులుకొని వచ్చిన నేను దినేష్ కోసమే వచ్చిన భారతీయ జనతా పార్టీ కోసం వచ్చిన నాకు అభిమానం కాబట్టి సో చాలా బాగుంది మీ జర్నీ కూడా సో ఇక్కడ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే సిద్దిపేట అంటే మాకు అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం తెలంగాణ రాష్ట్రంలోనే గొప్పగా చెప్పుకునేటువంటిది సిద్దిపేట సో మీరు వచ్చి చూస్తున్నారు కదా ఇక్కడ ఎలాంటి పరిస్థితులు చూస్తాం నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని నేను దాదాపు 2 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి ఇది అభివృద్ధి కాదు యాక్చువల్గా అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతి మీరు నన్ను అడిగితే ఇది ఎందుకు అవినీతి అంటున్నారు అరే రోడ్లు మంచిగున్నాయి పార్కులు మంచిగున్నాయి ఫుట్పాత్లు మంచిగున్నాయి బిల్డింగులు మంచిగున్నాయి మరి దీన్ని మనం అభివృద్ధి అనాలి కదా అవినీతి ఎందుకు అంటున్నారు అని అంటే నా సమాధానం ఏంటంటే ఏజెన్ రోడ్నే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు మీరు ఇదే వార్డులో చూస్తే యాక్చువల్గా ఈ సీసీ రోడ్లు వేయాలి తార్ రోడ్లు వేయాల్సిన అవసరం లేదు బట్ ఆ తార్ రోడ్లు కూడా ఈ 5 ఏళ్లలో వేయలేదు కేవలం నిన్న 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత వీళ్ళ ఆలోచన ఏంటంటే ప్రతిసారి వీళ్ళు ఏకగ్రీవం అవ్వాలని చూస్తారు ఈసారి కూడా అన్ని వార్డులు అట్లా ఏకగ్రీవం అవుతాం మనం ఇట్లాంటి పనులు అభివృద్ధి పనులు చేయకపోయినా నడుస్తుంది అనుకున్నారు కానీ కొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బలంగా నిలబడ్డారు ఎటువంటి ప్రలాభాలకు లొంగలేదు కాబట్టి వాళ్ళు ఏకగ్రీవంగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు మరి ఏకగ్రీవంగా అయ్యే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి పోటీలో నిలబడాలి ప్రజల దగ్గరికి పోవాలి మరి ప్రజల దగ్గరికి పోయి ఏం చెప్తారు 5 ఏళ్ళకి ఏం చేయలేదు కదా ఇప్పుడు మేము చేసినామని చెప్పడం కోసం ఈ రోడ్లు వేపిస్తున్నారు ఇదొక కారణం రెండో కారణం ఏంటంటే ఈ రోడ్లు వేస్తే ఇప్పుడు కమిషన్లు వస్తాయి ఆ కమిషన్లతో ఓట్లను కొలనలేదు కూడా వీళ్ళ ఆలోచన అంతే కదా అభివృద్ధి చేయాలని అనుకుంటే 5 ఏళ్ళుగా చేయాలి అరే 1 వారం రోజుల ముందర చేయడం ఉంది ఎలక్షన్స్కు ఇది 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 కంప్లీట్గా అవినీతి ఇది ఇది అభివృద్ధి కాదు అభివృద్ధి ముసుగులో అధికార పార్టీ చేస్తున్నటువంటి అవినీతి ఇది ఇప్పుడు అధికార పార్టీ అని చెప్తుంటే సో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రం రావడానికి కానీ తెలంగాణలో ఒక పవర్ఫుల్ పార్టీ అని చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ అంటారు సో దానికి ఎదురుగా వెళ్తున్నాడు కదా నీలం దినేష్ సో తనకి మీరు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు సో మీరు మీకు ఎలా అనిపిస్తుంది అసలు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉందా నాకైతే నీలం దినేష్ గెలుస్తాడని నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఎందుకనంటే నేను 2 రోజులతో ఈ నీలం దినేష్ తోటి ప్రయాణం చేస్తున్నా నేను ఒక 3 అంశాలు గమనించిన ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యర్థి రాజనర్స్ ఎవరైతే ఉన్నారో నేను ప్రజల నుంచి విన్నది చెప్తున్నాను నేను అడిగి ప్రజల్ని అడిగి ప్రజలు నోటి నుంచి వచ్చింది చెప్తున్నాను అతను జనరల్గా ప్రజల దగ్గరికి రాడట ఆయన కాడికే ఎవరికి ఏ సమస్య ఉన్నా పోవాలట చేతులు కట్టుకొని నిలబడాలట ఆయన కోసం వెయిట్ చేయాలట ఇది పరిస్థితి ఆయన ఎన్నడూ కూడా ప్రజలను పట్టించుకుంది లేదు కొందరని
కొందరేమంటున్నారు తెలుసా, అంటే మీ రాజనర్ సార్ ఎలా ఉంటారు అంటే, సారు ఎక్కితే ఇన్నోవా కారు, దిగితే ఏసీ బారు, ఎప్పుడు అందుబాటులో ఎవరికి ఉండరు అని చెప్తున్నారు. అంటే ఇవి ప్రజలు చెప్తున్నారు, ఇట్లా మేము చెప్పడం కాదు. ఇది విన్న తర్వాత నాకు తెలిసైతే ప్రజల నుంచి వెళ్ళి పూర్తి స్థాయి మద్దతు నీలం దినేష్కి ఉంటుందని అనుకుంటున్నా, బీజేపీ పార్టీ ఉంటుందని అనుకుంటున్నా. ప్రజలు పూర్తి స్థాయిలో ఆయన ఆశీర్వదిస్తారు, వాళ్ళ ఆశీస్సులు ఆయనకు ఉంటాయి, వాళ్ళ మద్దతు ఆయనకు ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ దినేష్ని గెలిపిస్తారు, సిద్దిపేట మున్సిపాలిటీకి ఒక నూతన శ్రీకారం చుడతారనేది నా బలమైన నమ్మకం. సో మీరు చూసుకున్నట్లయితే ఒక యువకుడిగా ఒక ప్రొఫెసర్గా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యువతకు కావచ్చు, అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కావచ్చు, ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఇది పెద్ద జోక్ అవుతుంది. ఎందుకంటే దీని గురించి సరే నేను మాట్లాడాలో మాట్లాడొద్దో నాకు తెలియదు, కానీ ఇవి వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు 2014 పెట్టిన మేనిఫెస్టో కావచ్చు, 2018 పెట్టిన మేనిఫెస్టో కావచ్చు, ఏది కూడా వాళ్ళు నెరవేర్చింది లేదు. అందరికీ తెలిసిందే, పాపం ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను ఇచ్చింది లేదు, 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చింది లేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసింది లేదు. వాళ్ళది ఒక్కటి కూడా అన్ని బోగస్ మాటలు. ఇప్పటికీ ఇక్కడైతే నీలం దినేష్ మీద ఎట్లా ప్రచారం లేపారంటే, దినేష్ 1 కోటి రూపాయల కమ్ముడు పోయిండు, దినేష్ 2 కోట్ల కమ్ముడు పోయిండు, దినేష్ ఒక కృష్ణ కారు తీసుకొని కనపడకుండా పోయిండు, దినేష్ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ దగ్గర అమ్ముడు పోయిండని ఇటువంటి రూమర్లు లేపారు. అంటే వీళ్ళు కేవలం వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఫస్ట్ నోట్లతోటి ప్రత్యర్థులను కొందామనుకున్నారు, అక్కడ విఫలమయ్యారు. దినేష్ ఆల్రెడీ గెలిచిండు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలను కొందామని చూస్తున్నారు. కానీ ప్రజలు వాళ్ళ స్పందన మాకు అర్థమైంది, అక్కడ కూడా విఫలమవుతాడు. ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు పైసలు ఇచ్చినా తీసుకోండి, వాళ్ళు మందుబాటలు ఇచ్చినా తీసుకోండి, వాళ్ళు ఇంకే బహుమతులు ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే అవి ఏవి కూడా వాళ్ళు ఏం చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బులు కాదు, అవి మన కష్టార్జితమే. మన కడుపులు కొట్టి సంపాదించిన పైసలే ఇప్పుడు మన కడుపుకే పెడతారు, మనం తీసుకోవాలా? తీసుకొని నీలం దినేష్ లాంటి ఒక నిజాయితీ పరుణ్ణి, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఒక వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది. మనం గెలిపించాలి, సిద్దిపేట మున్సిపాలిటీలో ఒక నూతన అధ్యాయం మనం మొదలు పెట్టాలి. ఇది నేను చెప్పదలుచుకుంది. సో మీరు పదే పదే ఏదైతే బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అవును, సో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పరంగా చూసుకుంటే టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్, అలాగే హరీష్ రావు గారు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి, సో బీజేపీ పార్టీకి నిల్చున్న ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారనే నమ్మకం ఎంతవరకు ఉంది మీకున్న ఆలోచన? 100% ఉందండి. ఎందుకనంటే పక్కనే దుబ్బాక రఘునందన్ రావు గారి సమయంలో కూడా అట్లే అన్నారు. ఒక సైడు కేటీఆర్ ఉన్నాడు, ఇంకొక సైడు కేసీఆర్ ఉన్నాడు, ఒక సైడు హరీష్ రావు ఉన్నాడు, అయినా కూడా రఘునందన్ రావు గారు దుబ్బాకలో గెలిచి వచ్చినారు. ఇక్కడ కూడా 100%. ఇక్కడ ఏంటంటే ఈ సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళు మద్దతు ప్రకటిస్తున్నారు. కంపల్సరీ ఇక్కడ కూడా ఇవాళ ప్రజాదరణ లేకపోతే ఈ నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి రాజనర్సు మీద దినేష్ నిలబడేటోడు కాదు. ప్రజల ఆదరణ ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజల సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ నీలం దినేష్ నిలబడ్డాడు. నిస్సందేహంగా చెప్తున్నా కదా, ప్రజలు భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు. కంపల్సరీ గెలుస్తాడు, మనం మళ్ళీ మాట్లాడుకుంటాం ఇదే 24వ వార్డు గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.